హాయ్ వేవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలదస్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఈరోజు మనం కళాదా శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్లో కొన్ని సాఫ్ట్ కూర జూట్లో అనేది కొన్ని కొత్త ఐటమ్స్ అయితే వచ్చినాయండి ఆ కలెక్షన్స్ ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి సాఫ్ట్ కూరలో ఇది ఒక ప్యాటర్న్ అండి మనకి శారీ మొత్తం ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ క్రాస్ జెర్రీ లైన్స్ అనేది తీసుకున్నారు జెరీ లైన్స్తో పాటు మనకి ఫ్లవర్ డిజైన్ యాంటిక్ జెరీ వివింగ్తో ఫ్లవర్ బుటా తీసుకున్నారు శారీ మొత్తం ఓవరాల్గా ఫుల్ డిజైన్ అయితే ఇట్లా వస్తుందండి ఫ్యాన్సీగా నెక్స్ట్ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ బూటీస్టైల్లో డిఫరెంట్ స్టైల్లో బుటీస్ అనేది తీసుకున్నారండి మనకి శారీ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుందండి నెక్స్ట్ దీంట్లో పళ్ళు పాటు వచ్చేసరికి యాంటిక్ జెరీ వీవింగ్తో వస్తుంది క్రాస్ డైమండ్ బుటా స్టైల్లో పళ్ళు పాటు అనేది తీసుకున్నారండి రిచ్ లుక్గా నెక్స్ట్ దీంట్లో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి పళ్ళు కాంట్రాస్ట్లోనే బ్రోకెట్ డిజైన్ అనేది వస్తుందండి ఈ సాఫ్ట్ క్వరా ఏంటంటే మనకి లైట్ వెయిట్గా చాలా బాగుంటుందండి కామన్గా కొర వచ్చేసరికి లైట్ వెయిట్ మనకి కొంచెం వెయిట్లో ఉంటాయి రఫ్గా ఉంటాయి కానీ ఇది చాలా సాఫ్ట్ కర్ర అయితే వస్తుంది మనకి లైట్ వెయిట్గా ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి మనకి బోర్డర్ స్టైల్ కూడా మీనా బోర్డర్ స్టైల్లో మల్టీ కలర్ బుట్ట చాలా డిఫరెంట్గా తీసుకున్నారు దీంట్లో కూడా మన దగ్గర కలర్ స్టార్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తుంది లైట్ లైట్ బ్లూకి డార్క్ బ్లూ అనేది చూస్తున్నారు నెక్స్ట్ ఆరెంజ్కి బ్లాక్ ఒకటి వస్తుంది రెడ్ ఒకటి వస్తుంది గ్రీన్ పింక్ దీంట్లో ఫైవ్ కలర్ చాయిస్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ సాఫ్ట్ క్వరాలో ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నామండి ఈ శారీ కూడా మనకి రిచ్ లుక్ అండి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ డిజైన్ అనేది తీసుకున్నారు శారీ పాటు మొత్తం ఇట్లా యాంటిక్ జెరీ వీవింగ్ బుటీ స్టైల్ అనేది తీసుకున్నారండి పట్టు స్టైల్ బుటా ఏదైతే ఉందో ఆ స్టైల్లో తీసుకున్నారు శారీ మొత్తం ఓవరాల్గా నెక్స్ట్ దీనిలో కూడా మనకి బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చేసరికి మల్టీ కలర్ బుటీ స్టైల్ అనేది తీసుకున్నారండి చాలా రిచ్ లుక్గా అయితే తీసుకున్నారు బోర్డర్ పార్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి శారీ కూడా లైట్ వెయిట్లో వస్తుందండి శారీ మొత్తం ఓవరాల్ ఫుల్ డిజైన్ అయితే ఇట్లా వస్తుంది నెక్స్ట్ దీంట్లో పళ్ళు పాటు వచ్చేసరికి బోర్డర్ కాంట్రాస్ట్లోనే యాంటిక్జరీ వీవింగ్తో గ్రాండ్ డిజైన్ అనేది తీసుకున్నారు నెక్స్ట్ దీంట్లో ప బ్లౌజ్ పాటు వచ్చేసరికి పళ్ళు కాంట్రాస్ట్లోనే బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ఈ సారీ కూడా లైట్ వెయిట్గా చాలా బాగుంటుందండి దీంట్లో ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది ఆరెంజ్కి పింక్ ఒకటి చూస్తున్నారండి నెక్స్ట్ దీంట్లో డార్క్ బ్లూకి పింక్ ఒకటి వస్తుంది ఎల్లోకి పింక్ వస్తుంది గ్రీన్కి పింక్ యాషియన్ పింక్ లైట్ బ్లూకి పింక్ దీంట్లో ఇట్లా సిక్స్ కలర్స్ చాయిస్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ జూట్ కూరలో చూస్తున్నామండి జూట్ కోర ఈ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనకి శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ సిల్వర్ జెరీ లైన్స్ వస్తుందండి క్రాస్ డిజైన్ అనేది తీసుకున్నారు నెక్స్ట్ దీనిపైన యాంటిక్ జరీ ఫ్లవర్ బుట్టీ స్టైల్లో ఇట్లా తీసుకున్నారండి సెల్ఫ్ ప్రింట్లో మొత్తం సెల్ఫ్ డిజైన్ అండి లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది శారీ అనేది నెక్స్ట్ దీంట్లో బార్డర్ పార్ట్ వచ్చేసరికి డిఫరెంట్గా ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారండి మనకి శారీ పైన బార్డర్ వచ్చేసరికి సింపుల్గా కడ్డీ బార్డర్ స్టైల్లో తీసుకున్నారండి టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది పైన సింపుల్ బోర్డర్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి మనకి టెన్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది అనమాట మనకి శారీ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుందండి నెక్స్ట్ దీంట్లో పళ్ళు పాటు వచ్చేసరికి ఇట్లా యాంటిక్ జరీ వివింగ్ అనేది తీసుకున్నారు దీంట్లో మనకి బ్లౌజ్ పాటు వచ్చేసరికి ఇట్లా వస్తుందండి సెల్ఫ్ డిజైన్లో హ్యాండ్స్కి అనేది బ్లౌజ్ హ్యాండ్స్కి శారీ కంటిన్యూషన్ బిగ్ బార్డర్ అనేది తీసుకున్నారండి దీంట్లో కూడా మంచి కలర్ చాయిస్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు మీరు చూస్తుంది లక్స్ గ్రీన్కి బ్లూ ఒకటి వస్తుందండి నెక్స్ట్ పర్పుల్కి గ్రీన్ ఒకటి వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్కి బ్లూ ఒకటి వస్తుంది రెడ్కి బాటిల్ గ్రీన్ ఒకటి వస్తుంది హాఫ్ వైట్కి మిర్చి రెడ్ ఒకటి వస్తుంది నేవీ బ్లూకి రెడ్ ఒకటి వస్తుంది ప్యారెట్ గ్రీన్కి బ్లూ ఒకటి వస్తుంది చెర్రీ పింక్కి గ్రీన్ ఒకటి వస్తుంది బాటిల్ గ్రీన్కి డార్క్ రెడ్ ఒకటి వస్తుంది దీంట్లో కలర్ స్టాయిట్ అయితే ఇలా అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న శారీస్ మీ సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ పైన రోల్ అయ్యే నెంబర్స్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే కనుక మేము సింగిల్ పీస్ కూడా మేము కొరియర్ ఫెసిలిటీ మా దగ్గర అవైలబుల్గా ఉందండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కోరా జూట్లో ఇది ఒక అండి దీంట్లో మనకి క్రీమ్ షేడ్లో వస్తుంది శారీ అనేది క్రీమ్ షేడ్లో మిర్చి రెడ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అండి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది శారీకి ఈ శారీ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ అనేది తీసుకున్నారు నెక్స్ట్ ఈ శారీ బూటీస్ వచ్చేసరికి యాంటిక్ జెరీ బూటీస్ అనేది తీసుకున్నారండి డిఫరెంట్గా ట్రీ స్టైల్లో ఫ్యాన్సీగా డిజైన్ అనేది తీసుకున్నారు నెక్స్ట్ దీంట్లో బోర్డర్ పాట వచ్చేసరికి డైమండ్ షేప్ బూటీ స్టైల్ అనేది తీసుకున్నారండి మనకి బెనారస్ పట్లో ఏ టైప్ వస్తుందో డిజైన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఫ్యాన్సీ ఐటమ్స్లో చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి శారీ లైట్ వెయిట్గా మనకి శారీ మొత్తం ఇట్లా వస్తుందండి ఓవరాల్గా నెక్స్ట్ దీంట్లో పళ్ళు పాటు వచ్చేసరికి మనకి డార్క్ మిర్చి రెడ్లో ఇట్లా వస్తుందండి జెరీ వీవింగ్ యాంటిగ్జరీ వీవింగ్తో వస్తుంది నెక్స్ట్ దీంట్లో బ్లౌజ్ పాట వచ్చేసరికి పళ్ళు కాంట్రాస్ట్లోనే డార్క్ మిర్చి రెడ్లో వస్తుందండి జెరీ వీవింగ్ అనేది తీసుకున్నారు బ్లౌజ్ పాటికి హ్యాండ్స్ కూడా మనకి శారీ కంటిన్యూషన్ బిగ్ బార్డర్ అయితే ఉందో అదే బార్డర్ అనేది తీసుకున్నారు దీంట్లో కూడా మంచి కలర్ స్టార్ట్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ ప్రైజ్లో మనకి శారీ కూడా గ్రాండ్ లుక్ వస్తుందండి లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో రమా గ్రీన్కి బ్లూ ఒకటి వస్తుంది ఎల్లోకి పింక్ ఒకటి వస్తుంది రెడ్కి గ్రీన్ ఒకటి వస్తుంది ప్యారెట్ గ్రీన్కి బ్లూ ఒకటి వస్తుంది ఆరెంజ్కి లైట్ బ్లూ ఒకటి వస్తుంది దీంట్లో ఇట్లా సిక్స్ కలర్స్ స్టార్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలర్స్ ఏంటంటే మీరు చూసే డివైజన్ బట్టి కెమెరాస్లో కొంచెం షేడ్స్ అటు ఇటుగా ఉంటాయండి కానీ డైరెక్ట్గా చూస్తే కనుక మంచి బ్రైట్ లుక్గా చాలా బాగుంటాయి కలర్ స్టార్ట్ అనేది మరిన్ని లేటెస్ట్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకొస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్